बीआरएस की कार सर्विसिंग के लिए गई है, जल्द आएगी केटीआर। कांग्रेस की कामयाबी अर्जी, गारंटीज पर अमलावरी से बचने आने बहानों की तलाश, अचंपेट में कारकुनों से खिताब। बीआरएस के वर्किंग प्रेसिडेंट केटी रामा राव केटीआर ने कहा कि पार्टी की कार सर्विसिंग के लिए गई है और दोबारा वो वापस आएगी। नागर कर्नूल लोकसभा हलके के तहत अचंपेट में पार्टी कारकुनों के इजलास से खिताब करते हुए केटीआर ने दावा किया कि तेलंगाना में बीआरएस का इकतदार वापस आएगा और कांग्रेस की कामयाबी महज इत्तेफाकी और अर्जी है। इन्होंने कहा कि गारंटीज पर अमलावरी से कांग्रेस हुकूमत बचने की कोशिश कर रही है और हुकूमत के खिलाफ नाराजगी का आगाज हो चुका है। तेलंगाना में कई चीफ मिनिस्टर आएंगे और जाएंगे, लेकिन केसीआर वो वाहिद लीडर हैं जिन्होंने तेलंगाना रियासत हासिल की है और केसीआर ने 10 सालों में रियासत के मुफादात पर कोई समझौता नहीं किया था। इन्होंने कहा कि कांग्रेस बरसर इख्तदार आते ही दरियाए कृष्णा के आपाशी प्रोजेक्ट्स को कृष्णा रिवर मैनेजमेंट बोर्ड के हवाले करने का फैसला किया गया। नलगुंडा में केसीआर के जलसे आम के बाद रेवंत रेड्डी हुकूमत ने असेंबली में करारदा मंजूर की। कांग्रेस की कामयाबी को महज इत्तेफाकी करार देते हुए केटीआर ने कहा कि अगर कांग्रेस इलेक्शन से कबल रेवंत रेड्डी को चीफ मिनिस्टर के तौर पर ऐलान करती तो कांग्रेस को 30 नशस्तें भी ना मिलती। खुद कांग्रेस कायदीन को कामयाबी का यकीन नहीं है और ये महाज एक लहर की कामयाबी है। असेंबली इजलास के दौरान कांग्रेस अरकान असेंबली ने कसम खाकर मुझसे कहा कि उन्हें महबूब नगर में 5-6 नशस्तों पर कामयाबी की उम्मीद थी, 12 नशस्तों पर कामयाबी का ख्वाब मैं भी नहीं सोचा था। केटीआर ने कहा कि असेंबली चुनाव से कबल कई वादे किए गए, लेकिन अब अमल आवारी के सिलसिले में बहाने तलाश कर रहे हैं। 2 लाख रोजगार और 2 लाख रुपये कर्ज माफी, किसानों का लोन माफी का वादा आज तक पूरा नहीं हुआ। इलेक्शन से कबल सबको फ्री का नारा लगाया गया, लेकिन इख्तदार मिलते ही चंद अफराद को फ्री की बात की जा रही है। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज। అడ్డిమారి గుడ్డిదే బాంటారు ఈడ కూడా అడ్డిమారి గుడ్డిదే బా అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. ఏదో అనుకోకుండా గాలివాటంగా సంతె గారెల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా అనుకోలే, వాళ్ళు కూడా కలగనలే. మాకు కూడా చెప్తున్నారు సాటుకు అసెంబ్లీలో అన్న అమ్మతోటి చెప్తున్నాం, మహబూబ్ నగర్ జిల్లాలో మేము దబ్బన గెలిస్తే 5-6 గెలుస్తాం అనుకున్నాం, కానీ 12 గెలుస్తామని కలవ కూడా అనుకోలేదన్నాను వాళ్ళే చెప్తున్నారు మాకు. కాబట్టి వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా కలగనలే. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది. ఏమన్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అందరికీ అన్ని అన్నారు. కానీ ఇప్పుడు కుడికిల వడ్డ ఎలకలెక్క అయింది పరిస్థితి. అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేయాలో తెలుస్తలేదు. అప్పుడేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం, కొన్ని కొన్ని మాత్రమే చేస్తాం, మిగతా ఏడుకలు చేస్తాం, కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుండ రేవంత్ రెడ్డి? సెక్రటేరియట్కి వచ్చి లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి, లంక బిందెలు అన్ని పోయినాయి అంటున్నాడు. లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంక బిందెల కోసం ఎవరు తిరుగుతాడు? మరి ఇదివరకు కొండారెడ్డిపల్లిలో ఏం పని చేస్తున్నానో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు, వాళ్ళ ఏం పని చేస్తున్నానో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు, మీకే బాగా తెలుసు. అచ్చంపేటలో లంక బిందెల కోసం తిరుగుతారంట. ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనైనా అది లంక బిందెలు? లంక బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు తిరిగారు, అవి కూడా ఎక్కడ తిరుగుతారు? పాడుబడ్డ కోటలల్లో, పాడుబడ్డ కోటలల్లో, పాత గడిలల్లో, పాత దేవాలయాలల్లో అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు. ఏహెచ్ఏ న్యూస్ కో లైక్ కరే, షేర్ కరే ఔర్ సబ్స్క్రైబ్ కర్నా నా భూలే.